గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. లాస్ట్ డేట్ నాకు ఒక డిఫరెంట్ అండ్ ఒక ఇంక్రెడిబుల్ ఐడియా వచ్చింది. ఆ ఐడియా మాత్రం అమేజింగ్ ఉంది. సో ఆ ఐడియాని ఈరోజు నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఈ రకమైన కంటెంట్ యూట్యూబ్లో చాలా రేర్గా ఉందనుకుంటున్నాను నేను. అంటే నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మంచి ఎక్స్పీరియన్స్ అవుతారని ఇది నా గ్యారంటీ. ఫస్ట్ నా ఇంట్రడక్షన్. మై నేమ్ ఈజ్ బాబు ఆర్టిస్ట్. ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్ ఇన్ విజువల్ ఆర్ట్స్. ఇంకే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. మీ అందరూ అనుకుంటున్నట్టు ఇది మోటో వ్లాగింగ్ ఏం కాదు, అంతకు మించి ఉంటుంది. నా ప్రొఫెషనల్ ఆర్టిస్టిక్ స్కిల్స్ని అండ్ నా హ్యాబిట్స్ని మిక్స్ చేస్తూ చేస్తున్న వీడియో ఇది. అండ్ నా బేసిక్గా నా హ్యాబిట్స్ వచ్చేసరికి నేను ఎక్కువ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటాను, ఎక్కువ నేచర్లో తిరుగుతుంటాను అండ్ ఎక్కువ లోన్లీగా ఉంటాను. ఎందుకంటే నాకు క్రియేటివిటీ జనరేట్ చేయాలి. సో సాధ్యమైనంత వరకు నేను చాలా చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను. ఇది నా మెయిన్ హ్యాబీ. అంటే అప్పుడప్పుడు చెస్ కూడా ఆడుతుంటాను. అది నా ప్రొఫెషనల్ స్కిల్స్ వచ్చేసరికి పెయింటింగ్ చేస్తూ ఉంటాను అండ్ స్కల్ప్చర్స్ అండ్ కాన్సెప్చువల్ డిజైన్స్, బ్రాండింగ్, రీబ్రాండింగ్. బెస్ట్ నేచర్ లొకేషన్ని నేను ఐడెంటిఫై చేసి ఆర్టిస్టిక్ స్టైల్లో నా క్రియేటివిటీ యూజ్ చేస్తూ ఆ లొకేషన్లో ఆ లొకేషన్ వ్యూను ఇన్స్పైర్ అయ్యి నా స్టైల్లో పెయింటింగ్ చేయాలి. అది నా మెయిన్ ఇంటెన్షన్. సో నేను నాకు దగ్గరున్న ఒక లొకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ లొకేషన్ మీకు బాగా తెలిసిన లొకేషనే. అది మీరు చూస్తే దాన్ని మీరు నేను ఫుల్ టైం ఆర్టిస్ట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఈ నేచరే. ఈ నేచర్ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. నా లైఫ్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ వస్తే నాకు ఆ నేచర్లో థింక్ చేసినప్పుడల్లా నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చేటి. సో ఆ నేచర్లో నేను ఎక్కువ శాతం నా లైఫ్లో ఎక్కువ శాతం నేను నేచర్లో తిరిగిన టైమే ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత నా స్టూడియోలో గడిపిన ఎక్కువ టైం ఉంటుంది. అనుకుంటా మీరు నేను వెళ్ళే లొకేషన్ మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఎందుకంటే చాలా వ్లాగర్స్ చాలా మంది ఈ ఇదే రూట్లో బ్లాగింగ్ చేశారు. సో మీకు ఈజీగా ఐడెంటిటీ అయి ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళకు కూడా చెప్పే లొకేషన్ ఏంటంటే నేను మారేడుమిల్లికి వెళ్తున్నా. మారేడుమిల్లిలోని గుడిసా విలేజ్ హిల్ స్టేషన్ని రీచ్ అవ్వాలి. అండ్ అక్కడ నేను మంచి వ్యూ పాయింట్ చూసుకొని అక్కడ క్యాంప్ వేసుకొని ఆ లొకేషన్ అంతా నేను పెయింట్ చేయాలని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఆఫ్ రోడ్ చేయడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాను నేను. చూడాలి తర్వాత ఇది ఇప్పుడైతే ఓకే, కానీ చాలా చాలా స్ట్రైన్ అయిపోయాను. నాకు కొంచెం ఏం దొరికినా వేట దొరికినా ఏమన్నా లేదు.
అంతరా మీకేనా ఏ వేటకేమన్నా? ఏ వేట అమ్మాయిని మీకేనా? ఎక్కువ దొరికితే అమ్ముతారు, లేకుంటే మీకే అయితే. ఇదే మీకు డైలీ. కానీ బాణాలు మస్తున్నాయి, చంపుతారు, మనుషులు చంపవచ్చు దీంతో. ఇక్కడ గుచ్చుకుంటే ఇటు వెళ్తుందా? అమ్మో బాబు ఇది మొత్తం ఇంత లాగి పెడితే అదొక రాలబోతుంది. అమ్మో రబ్బర్ రబ్బర్ రాగానే ఉంది. రబ్బర్ రా, ఇదేదో అమ్మో బాపురే మన గుంజలేం కూడా తాకుతుంది బాగా. సూపర్. మీకు ఏమన్నా జంతువుల భయం ఉంటుందా? ఏముండదా? పులులు ఏమన్నా? పులులు సింహాలు ఎదురుబొంగన రైట్ అన్న. జాగ్రత్త, థ్యాంక్స్ అన్న పెట్టినందుకు. దమ్ము దమ్ము అవుతుంది మొత్తం ఘాట్ రోడ్. నేను అనుకున్నా ఇంజన్లోకి వెళ్ళి ఆయిల్ లీక్ అవుతుంది అనుకున్నా, థ్యాంక్ గాడ్ అలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏం జరగట్లేదు. ఐఎమ్ వెరీ లక్కీ. కాకపోతే నాది లగేజ్ అంతా ఖరాబ్ అయిపోయింది. మా అసిస్టెంట్ నడుచుకుంటూ వస్తున్నాడు, బట్ రైడ్ చేయాలంటే ఇక్కడ కొంచెం బండికి గడిచి ఉండాలి, రాడిపోయే వ్యక్తి కూడా గడిచి ఉండాలి. కానీ మేము ఇంత స్ట్రగుల్ అవుతుంటే లోకల్లో తిరిగే ట్రైబల్స్ వాళ్ళ వెహికల్స్ మొత్తం కంప్లీట్గా సింపుల్గా తీసుకెళ్తున్నారు, ట్రిపుల్ ట్రిపుల్ రైడింగ్ తోటి. జస్ట్ 2 పీపులే మేము నడపడానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఉంటుంది అండ్ నా బైక్ వెనకాల 50 కేఎస్ 90 కేఎస్తో సాహసం.
ఇంకా డబల్ సీట్ ఎక్కది 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 ఎక్కది. వావ్ ఎంత బాగుంది, ఇవన్నీ బాబు ఆర్టిస్ట్. నా సోషల్ మీడియాలో మీకు అన్ని పెయింటింగ్ చూడొచ్చు. ఈ ఏరియాలో ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా అర్థం కావట్లేదు. నేనైతే వచ్చేటప్పుడు 9 లీటర్స్ కొట్టుకున్నా. ఫుల్ ట్యాంక్ వస్తే నా బైక్ ఎయిర్ లాక్ అవుతుంది. సో నేను అటు ఒక లొకేషన్ చూస్తాను, చూడు సరే అండి ఒకసారి. పయ్యాస్ అని యాదవ్వి బైక్ కింద పడిపోయింది, ఎక్కలేకపోయాడు బైక్కి. అందరూ వాకింగ్ వెళ్తారు కానీ నేను పై వాక్ వెళ్తే ఎలా ఉంటుంది? మనం నెక్స్ట్ లేని అడ్వెంచర్ చేస్తాం కదా, సో కొండ ఎక్కాలి మనం. మామూలు స్పీడ్ కాదు, అరాచకం. అసలు బైక్ అసలు కంట్రోల్ కావట్లేదు, కిందికి కుంజేస్తుంది. అసలు వీడియోలో సరిగ్గా ఏర్పడట్లేదు కానీ చాలా హైటెక్ చేసాను నేను. చూసారా చూసారా ఎంత బైక్ అంతా కిందికి కుంజేస్తుంది. ఇది ఎక్సలెంట్ హిల్ రైడింగ్ అంటే. ది అడ్వెంచర్ అంటే. బాప్రే బండి దమ్ము ఇప్పుడు కనబడింది నా బండి దమ్ము. అందరు అక్కడ ఇంకా ఆగిపోయారు, బట్ మై బైక్ నెవర్ స్టాప్స్. నెవర్ స్టాప్స్ మీ మై బైక్ నెవర్ స్టాప్స్. మేము వాటర్ కోసం అక్కడికి వెళ్ళాలి. అయ్యో ఈ బాటిల్ తీసుకొని చేయడానికి మా వాటర్స్ అయిపోయినాయి. నేను తెచ్చుకున్న వాటర్ కంప్లీట్ అయిపోయినాయి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక్కడ 3 డేస్ ఉండడం అనేది మిరాకిలే. ఈ అడ్వెంచర్ ఎవరు చేయరు 3 డేస్ అనుకోని. మేము ఇక ఈ వాటర్ దిక్కిగా మూడు వాటర్ పడుతున్నాం. చూస్తారా ఇవి ఫ్రెష్ వాటర్ అని చెప్తున్నారు. ఇంత 7 కిలోమీటర్స్ నడిచి ఈ వాటర్ తెచ్చుకోవడం అవుతుంది. ఇంకా 3 డేస్ అయితే నా షెడ్యూల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత థిక్ ఫారెస్ట్ చూడండి, చాలా థిక్ ఉంది. మై గాడ్ చూడండి. ఈరోజు మేము ఎక్స్పెరిమెంట్ చేసామండి ఫుల్ నైట్. ఈ ఏమన్నా టేస్ట్ ఉందా? అసలు మేము ఇంత బెస్ట్గా వండుదాం అనుకోలేదు. చాలా ఫస్ట్ టైం ఇంత బెటర్గా వండడం. చాలా చాలా టేస్టీగా ఉంది మాకు. ఇది మొత్తం బిర్యానీ తిన్నట్టే ఉంది. ఇది మీకు గుడిసెలో తాడు డే. ఇది
రేపటి నుంచి పెయింటింగ్ స్టార్ట్ చేస్తా. కానీ అమేజింగ్, మాకు ఎలా ఉంటుంది అంటే ఇంత బెటర్ అవుతుంది అనుకోలేదు. లక్ ఇది, ఇదేదో అడవిలో పోతారు ఒక పెద్ద నిధి దొరికినట్టు ఉంది. ఈ ఫుడ్ ఘోరం, అరాచకం, అంత బాగుంది ఫుడ్డు.